హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రాష్ట్ర మహిళలకు అందరికి కూడా శుభవార్త సో డ్వాక్రా రుణమాఫీ సో డ్వాక్రా రుగూపులో ఉన్న మహిళలందరికీ కూడా ఏదైతే గతంలో తీసుకున్న లోన్ ఎన్నికలకు ముందు ఉన్నది నాలుగు విడతలుగా జమ చేస్తామని చెప్పడం జరిగింది కదా ఇప్పటికే రెండు విడతల్లో ఈ అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది మహిళల ఖాతాలోకి ఇప్పుడు మూడో విడతలో చూసుకున్నట్లయితే డాక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చింది సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ డోక్రా రుణమాఫీ అనేది యాక్చువల్లీ సెప్టెంబర్లో చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిన కారణంగా దీన్ని జనవరిలో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో జనవరిలో అంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో అయితే ఈ అమౌంట్ అయితే వేయనున్నారు అంటే ఈ సంవత్సరంలో డ్వాక్రా రుణమాఫీ చేయడం లేదు మాక్సిమం రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అయితే అమౌంట్ అయితే వేస్తామని చెప్పారు అది కూడా జనవరి సో అయితే ఇక్కడ జూన్కి మార్చేశారు కాబట్టి ఆ ప్లేస్లోకి ఈ డాక్రా రుణమాఫీని తీసుకురావడం జరిగిందనమాట సో మనకి ఇప్పుడే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీము మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి